రండి సార్, సమయానికి వచ్చారు. మీరు గాలిస్తున్న హంతకుడు వీడే. వెంటనే అరెస్ట్ చేయండి. నన్ను కూడా చంపడానికి ప్రయత్నం చేశాడు. అబద్ధం సార్, వీడి మాటలు నమ్మకండి. నా చెల్లెలు రాధమ్మని మోసగించి ఇక్కడికి తీసుకొచ్చాడు. అందుకోసమే జైలు నుంచి తప్పించుకోవచ్చాను. నార్మల్, ఈ హంతకుడు చెప్పే అబద్ధ మాటలన్నీ మోసపోకండి. నన్ను కాపాడండి సార్. నేను హంతకుడి కాదు. నేను ఎవరిని హత్య చేశానని మీరు అనుకున్నారో వాడే వీడు. రావుజీ ప్రకాష్ గా పేరు మార్చుకుని తిరుగుతున్న దోపిడీ దొంగ. చూడండి చూడండి రావు, మీ ఇద్దరు మోసాలు నాకు తెలుసు సార్. నేను మోసగాడా? అవును, ప్రకాష్ కంపెనీ కోసం వచ్చిన బర్మా వాళ్ళని బంధించి ఆ వేషంలో వచ్చిన నీ మోసం నాకు తెలియదనుకున్నావా? సార్ సార్, నా చెల్లెమ్మను కాపాడుకోవడానికి అంత పనిచేశారే గానీ నాకు ఏ పాపమో తెలియదు. మీ ఇద్దరిలో ఏ ఒక్కరు కదిలినా మీ ప్రాణాలు మీకు దక్కవు. సార్, ప్రాణాల మీద ఆశ నాకెప్పుడూ లేదు. నేను ఎందుకోసం వచ్చానో ఆ బాధ్యత పూర్తయింది. నా చెల్లెమ్మను కాపాడుకున్నారు. ఈ రావుజీ నిజస్వరూపం బయట పెట్టారు. ఇప్పుడు మీరు నన్ను కాల్చి చంపినా పర్వాలేదు. కానీ నా చెల్లెమ్మ స్పృహ తప్పి పడిపోయింది. ముందావిన డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లేదేమట్టి. ఈ సాకుతో నా కళ్ళలో కారం కొట్టి పారిపోవాలని చూస్తున్నావా? మీరు నన్ను ఏం చేసినా సరే నేను వెళ్ళి తీరాలి. ఆగు. ఏమిటి దాడు? నిరపరాధైన మా అన్నయ్యను కాల్చడానికి వీలేదు. కావాలంటే నన్ను చంపండి. రాధా, నా భార్య అయి ఉండి నన్నే ఎదురిస్తున్నావా? అందులే క్షమించండి, నేను రాధనే కానీ మీ భార్యను కాను. ఏమన్నావు? నా ఎదుటి నా భార్యను కాననే సాహసానికి పూనుకున్నావన్నమాట. అవునాయన, ఈ రాధ నీ భార్య కాదు. ఏమిటి కొత్త నాడు? రాధ నా భార్య. రాధ రైట్. ఏమండి, నేను ఇక్కడున్నానండి. ఏమిటి ఇద్దరు రాధ?
ఏమిటండి ఈ విపరీతం? ఇందులో నా చెల్లెమ్మ ఎవరు? నీ చెల్లెమ్మ నేనే అన్నయ్య. ఆ దుర్మార్గుడు నన్ను వంచకపోతే తప్పించుకుని పారిపోదు. లోయలో పడిపోయాను, ఓ పల్లెవాడు నన్ను రక్షించగా నీ కోసం పిచ్చిదాన్ని నా ఊరూరు తిరిగాను. తిరుపతిలో వీరు కనిపించి నిన్ను చూపిస్తానని తీసుకొచ్చారు. అమ్మా రాధమ్మ, నాలాంటి అదృష్టవంతులు ఈ లోకంలో ఎవరూ లేరమ్మా. నువ్వు నాకు దొరికావు, అంతే చాలు. నీలా ఉండడం చూసి ఆమెను నువ్వే అనుకున్నారు. పాపం నా మూలంగా చాలా కష్టపడింది, క్షమించమ్మ. ఇందులో క్షమాపణలకు తావులేదు నాయన. ఈ ఇద్దరూ నీ చెల్లెళ్ళి. ఏమన్నారు? అవును నాయన, చాలా సంవత్సరాల క్రితం నా భార్య ప్రసవించిన ఆసుపత్రిలోని నీ తల్లి కవల పిల్లలను ప్రసవించింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న మా బిడ్డ పుట్టగానే పోయింది. ఆ వార్త తెలిస్తే నా భార్య గుండె పగిలి చనిపోతుందేమోనని ఆ కవల పిల్లల్లో ఒక బిడ్డను తెచ్చి నా భార్య పొత్తిళ్లలో పెట్టాం. అనుకోకుండా మేము కూడా రాధనే పేరు పెట్టుకుని పెంచాం. దైవలీల చాలా విచిత్రమైంది బాబు. నేనెంత విడదీసినా రక్త సంబంధం మీ ఇద్దరిని అన్నా చెల్లెలుగా కలిపింది. ఈ నిజం బయటపడితే నా బిడ్డ నన్నొక ద్రోహిగా తలచి పరాయివాడిగా భావిస్తుందని, అదే జరిగితే నేను బ్రతకలేనని స్వార్థంతో ఇన్నాళ్లు ఆత్మహత్య చేసుకున్నాను. రాము, ఇప్పటికి నాకంతా అర్థమైంది. అన్నిటికీ కారణం ఈ రావుజీ అన్నమాట. అవునండి, వీడు ముఠాయ్య నన్ను ఇక్కడ తీసుకొచ్చింది. అవును, వీడొక దేశ ద్రోహి. అందుకు సంబంధించిన ఆఫీస్ ఫైల్స్ అన్ని నా దగ్గర ఉన్నాయండి. నీ ముఠానంత అరెస్ట్ చేసి ఇక్కడికి వచ్చాం. నీ ఒక ఇంటర్నేషనల్ ఫ్రాడ్. శేఖర్, అరెస్ట్ చెయ్యం. ఎక్కడికి పారిపోతాం? బయటలో వేయండి. కమాన్ బ్రదర్. చెప్పే, ఎందుకురా ఏడుస్తావు? జీవితం ఒక ఆట, గెలుస్తూ ఉంటాం, ఓడిపోతూ ఉంటాం. బెటర్ లక్ ఇన్ నెక్స్ట్ జన్మ. షటర్. రామ్, అనవసరంగా నేను అపార్థం తీసుకుని నానా బాధలు పెట్టాను. నన్ను క్షమించరాం. బాలేవారి, మిమ్మల్ని క్షమించడం ఏమిటి? నాకు ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉంది. ఒక్క చెల్లెమ్మ కోసం వస్తే భగవంతుడు నాకు మరో చెల్లెమ్మను కూడా ఇచ్చాడు. రాధ, మిస్టర్ రాము, కొమ్ములు తిరిగిన ఈ దేశద్రోహిని మాకు పట్టి అప్పచెప్పినందుకు మా పోలీసు శాఖ నీకు ఎంతో రుణపడి ఉంది. ఇందులో నాదే ఉంది సార్. ప్రాణాలకు సైతం తెగించి నాతో సహకరించిన శారదా అవతారం లేకపోతే నేనేం చేయగలిగేవాడిని కాదు. నేను మాత్రం ఏం చేశాను రాము? నువ్వు నీ చెల్లెల కోసం కష్టపడ్డావు, నేను నా చెల్లెల కోసం కష్టపడ్డాను. ఎవరేం చేసినా నిజం బయటపడింది. థ్యాంక్ గాడ్. అమ్మా, పుట్టినప్పటి నుంచి పువ్వుల్లో పెట్టి పెంచిన ఈ చెల్లెమ్మ కోసం ఇంతకాలం బాధపడ్డాను. అదృష్టవశాత్తు ఆ భగవంతుడు ఇద్దరు చెల్లెమ్మల్ని ప్రసాదించాడు. జీవితంలో నాకొక్కటే ఆశమ్మ, ఈ బంగారు గాజులు మీ బంగారు చేతులకు తొడగాలది. చాచి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అటికిన రుచి రాత్రి, కౌకిలి అటికిన కసి రాత్రి, కౌవిస్తున్నది చలి రాత్రి, కౌవిస్తున్నది చలి రాత్రి, సన్న చాచి పక్క మీద సంకురాత్రి.